హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ప్రకాష్ హ్యుండాయ్ కామారెడ్డి బ్రాంచ్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే i20 మనము మన ఛానల్లో ఫస్ట్ హ్యుండాయ్ కార్స్ని పరిచయం చేయబోతున్నాము. సో ఫస్ట్ అయితే మనం i20 నుంచి వెళ్దాం. సో ఇది i20 మ్యాగ్మా మోడల్. సో ఇందులో వచ్చేసి టోటల్ 4 వేరియంట్స్, ఒకటి మ్యాగ్మా, స్పోర్ట్స్, ఆస్టా ఆప్షన్స్, మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్లైన్ ఎడిషన్ అని కూడా ఉంది. సో ఆ ఎన్లైన్ ఎడిషన్లు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తేబోతాను. అదైతే చాలా ప్రీమియం వెహికల్. దాంట్లో ఒక ఆప్షన్ ఏమని ఉంటుంది అంటే i20 ఎన్లైన్ ఎడిషన్లో క్లచ్ లేకుండా కూడా మనం గేర్స్ వేసుకోవచ్చు, మాన్యువలే బట్ వితౌట్ క్లచ్. సో అది మీకు ఆ వీడియో కూడా నేను తొందరలో తేబోతున్నాను. ఇప్పుడైతే i20 మ్యాగ్మా మోడల్ని మనం ఫుల్ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం కీతో స్టార్ట్ చేద్దాం. కీ యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది అంటే ఫ్లిప్ కీ, ఇలా బటన్స్ ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది. యా, ఈ విధంగా ఉంటుంది. కీలో వచ్చేసి టోటల్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, లాక్, అన్లాక్, హోల్డ్. సో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. యా, ఇప్పుడు మనం వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ నుంచి వెళ్దాం. సో వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్లో మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ అనేది ఇది షోరూంలోనే కాబట్టి మనకు i20 అని వచ్చింది. సో మనం ఒకవేళ మనము పర్చేజ్ చేసుకుంటే i20 బ్యాడ్జింగ్తో రాకుండా మనకు నెంబర్ ప్లేట్ వచ్చేసి టీఆర్ ప్లేట్తో వస్తుంది. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వెహికల్ అయితే చూడొచ్చు. వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో మీరు అనుకోవచ్చు ఇది బ్లాక్ కలర్ అని చెప్పేసి. ఓకే, బ్లాక్ కలర్ అనేది ఒక నేమ్ అనేది ఉంది, స్టెరీ నైట్ అనే నేమ్ అనేది ఉంది. సో అది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్లాక్ లాగానే ఉంది, కానీ ఇది స్టెరీ నైట్ అని వీళ్ళు ఒక నేమ్ అనేది పెట్టారు. సో మనం కూడా స్టెరీ నైట్ అని చెప్దాం. నెక్స్ట్ వచ్చేస్తే ఫ్రంట్ లుక్లో ఈ గ్రిల్ చూడొచ్చు, టోటల్ పియానో బ్లాక్లోనే ఉంది. సో ఇది బ్లాక్లో ఉంది, పియానో బ్లాక్లో ఉంది. దగ్గరకు వచ్చి చూడొచ్చు, మీరు గమనించవచ్చు ఇది పియానో బ్లాక్. సో ఈ బ్లాక్కి చాలా డిఫరెన్స్ ఉంది. స్టెరీ నైట్ బ్లాక్ కలర్లో ఉంది, ఇదైతే పియానో బ్లాక్ కలర్లో ఉంది. సో అలాగే మనకు హెడ్ లైట్ ఒకటి చూడొచ్చు. హెడ్ లైట్ అయితే ఇది మ్యాగ్మా వేరియంట్ కాబట్టి మనకు హెలోజియన్ అప్పర్ డిప్పర్తో రావడం జరుగుతుంది. హెడ్ లైట్లోనే మనకి ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేశారు. అలాగే కొద్దిగా లైట్ కిందికి వస్తే కనుక మనకు ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అన్ని ఇచ్చారు విత్ డే లైట్ డిఆర్ఎల్స్. మీరు గమనించవచ్చు డే లైట్ డిఆర్ఎల్ చాలా ప్రీమియం లుక్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకు వెహికల్ ఎక్కడైనా ఆగిపోతే మనకు హుక్ పెట్టుకొని లాక్ వెళ్ళడానికి ఇక్కడ ఒక హుక్ ప్లేస్మెంట్ యొక్క ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు గ్రిల్ అనేది, ఈ గ్రిల్ యొక్క లుక్ వల్లనే మనకు వెహికల్ అనేది చాలా ప్రీమియం లుక్ అనేది ఉంది. సో ఇంకొకటి, మీరు ఏదైతే స్కఫ్ ప్లేట్స్ కావాలి అనుకుంటారో ఎన్లైన్ ఎడిషన్లో మీకు చూపిస్తాను స్కఫ్ ప్లేట్స్ యొక్క డిఫరెన్సెస్. ఇది వితౌట్ స్కఫ్ ప్లేట్స్ ఈ విధంగా ఉంది, అదే ఎన్లైన్ ఎడిషన్లో అయితే మనకు స్కఫ్ ప్లేట్స్ వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా కొద్దిగా స్కఫ్ ప్లేట్స్ లుక్ అనేది ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రేడియేటర్ గ్రిల్ యొక్క వెంటిలేషన్ కూడా ఇచ్చే ఆప్షన్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్. అలా రైట్ సైడ్లో ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్లో, వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్లో కూడా అదే ఉంది. నెక్స్ట్ మనకి హెడ్ లైట్స్ వచ్చినాయి, డే లైట్ డిఆర్ఎల్స్ విత్ ఫాగ్ లైట్స్ వచ్చినాయి. నెక్స్ట్ అలాగే వెనక్కి వచ్చేస్తే ఇది గమనించండి ఫ్రెండ్స్, ఇది మనకు అలైవీల్ లాగానే అనిపిస్తుంది. నేను ఆల్రెడీ టాటా పంచ్లో చెప్పాను, ఇలా కొడితే కనుక మనకు సౌండ్ అనేది వేరే ఉంటుంది, అలైవీల్స్కి వేరే ఉంటుంది. సో ఇది మనకు అలైవీల్ లా టైప్ లాగానే మనకు లుక్ అనేది కనిపిస్తుంది, కానీ ఇది అలైవీల్ కాదు, ఇది ఓన్లీ వీల్ క్యాప్. ఇది వచ్చేసి మనకు బ్రిజ్స్టోన్. ఈ కార్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు షోరూంలో ఉంది కదా, ఇదైతే బ్రిజ్స్టోన్ టైర్స్తో రావడం జరుగుతుంది విత్ 185 డైమెన్షన్స్ వచ్చేసి 185/65/R15 అంటే 15-inch డ్రమ్ వీల్స్తో రావడం జరిగింది. సో ఫ్రంట్ వచ్చేసి 2 డిస్క్ బ్రేక్, వెనక వచ్చేసి డ్రమ్ బ్రేక్స్తో రావడం జరిగింది. సో అలాగే మీరు గమనించవచ్చు ఇది మీకు ఏదో మహీంద్రా స్కార్పియో S11 అనుకుంటా, దాంట్లో మనకి ఈ టైప్ వస్తుంది. ఈ టైప్ ఇప్పుడు మానేశారు, కానీ i20 వాళ్ళు దీన్ని కంటిన్యూనే చేస్తున్నారు. సో దీనివల్ల కూడా చాలా ప్రీమియం లుక్ వస్తుంది, ఎందుకంటే రైట్ సైడ్ మలిపేటప్పుడు ఇక్కడ కొందరు చూస్తారు చూడకపోవచ్చు, కానీ ఇదైతే చాలా దూరం నుంచి కూడా మనకు వ్యూ అవుతుంది. సో అలాగే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఓవర్విఎమ్స్ కూడా మనకు సేమ్ స్టెరినో నైట్ కలర్స్తోనే, బాడీ కలర్స్తోనే ఓవర్విఎమ్స్ కూడా రావడం జరిగింది. కానీ ఓవర్విఎమ్స్కి మనకి ఇండికేటర్స్ రాలేవు, అదే మీరు స్పోర్ట్స్ మోడల్లో అయితే ఇండికేటర్స్ వస్తాయి. కానీ దీంట్లో ఏంటంటే మ్యాగ్మా కాబట్టి మనకు ఇక్కడ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది ఆటో అడ్జస్ట్మెంటబుల్ కాదు, మనం మాన్యువల్గానే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది అలాగే కొద్ది వెనక్కి వచ్చేస్తే మనకు ఇక్కడ డోర్ హ్యాండిల్ ఉంది, డోర్ హ్యాండిల్ కూడా గమనించవచ్చు. మీరు వెహికల్ ఫస్ట్ గమనించండి, టోటల్ ఎక్కడ కూడా క్రోమ్ యూజ్ చేయలేరు, టోటల్ మనకు పియానో బ్లాక్ బ్లాక్తోనే కంటిన్యూ చేశారు. మనం ఇక్కడ డోర్కి కూడా చూడొచ్చు, ఇది కూడా బ్లాక్ కలర్లోనే ఉంది, పియానో బ్లాక్ లేదు. ఇలా మీరు ఆఫ్టర్ మార్కెట్ కానీ లేదంటే షోరూంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ మీకు కావాలంటే క్రోమ్ ఐటమ్స్ని పెట్టించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డోర్ హ్యాండిల్ కూడా మనకు
వెహికల్ బాడీ కలర్ లోనే రావడం జరిగింది ఇది. నెక్స్ట్ అలాగే వెనక్కి వచ్చేస్తే వెనకాల డోర్ ఇక్కడ లేదు ఆప్షన్, సో మనకి హుండాయిలో మాత్రం ఇక్కడే ఉంది ఆప్షన్. ఇది కూడా మీరు గమనించవచ్చు, వెనకాల డోర్ కూడా మనకు సేమ్ మనకు బాడీ కలర్స్తోనే రావడం జరిగింది. నెక్స్ట్ యాజ్ యూజువల్ టైర్ డైమెన్షన్స్ సేమ్, ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే ఉంటుంది, 185/65R 15 inches. చెప్పాను కదా ఫ్రంట్ అయితే 2 disc brakes వస్తాయి, బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. సో ఇందులో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేస్తే యాజ్ యూజువల్ అన్నీ ఉన్నాయి. హ్యుండై వాళ్ళది ఏంటంటే సేఫ్టీకి ప్రయారిటీ చాలా ఇస్తారు. బేసిక్ వేరియంట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్, ఈడి, ఏబిఎస్ ఇవన్నీ యాజ్ యూజువల్గా అన్నీ వస్తాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి బేసిక్ మోడల్ నుంచే. అదే టాప్ ఎండ్ నుంచి అయితే మీకు కొన్ని ఎయిర్ బ్యాగ్స్ అనేది పెరుగుతాయి అంతే, కానీ ఫ్యూచర్స్ అయితే యాజ్ యూజువల్ సేమే ఉంటాయి. సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, యా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు పెట్రోల్ ట్యాంక్. ఈ వెహికల్ వచ్చేసి 45 లీటర్ పెట్రోల్ ట్యాంక్స్తో రావడం జరిగింది. సో ఇలా పుష్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదొక మంచి మూవ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం పెట్రోల్ బంక్లోకి వెళ్తే పెట్రోల్ కొట్టి సార్ విండో కొట్టి సార్ పెట్రోల్ క్యాప్ తీయండి అంటారు, కానీ ఇది మంచి మూవ్, ఎందుకంటే అయినదైనా ఇలా పుష్ చేసుకుంటూ వచ్చేస్తే మళ్ళీ మనకు పెట్రోల్ కొట్టేసిన తర్వాత మళ్ళీ పెట్టేస్తారు. ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకు యాడ్ బ్లూ అనేది ఇందులో రాదు. ఇది ఇది ఫ్రెండ్స్. అలాగే మీరు గమనించవచ్చు బాడీ యొక్క రైట్ సైడ్లోనే మనకు టెయిల్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరికి వస్తే కనుక టెయిల్ ల్యాంప్లో మనకు i20 అనేది కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. యా ఇది ఈ టెయిల్ ల్యాంప్ ఏంటంటే మనకు ఏదైతే బాడీ ఉందో ఈ బాడీకి ప్లస్ డిక్కీకి రెండిటి మధ్య మనకు టెయిల్ ల్యాంప్ అనేది రావడం జరిగింది. ఈ టెయిల్ ల్యాంప్లోనే మనకి ఇండికేటర్, రివర్స్ లైట్ రెండు కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశారు. సో అలాగే కొద్దిగా ఇక్కడికి వచ్చేస్తే కనుక i20 బ్యాడ్జింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ మీరు గమనించవచ్చు ఏ వెహికల్స్లో కూడా వేరియంట్ యొక్క నేమ్స్ అనేది తీసేశారు. ఇంతకుముందు అయితే మ్యాగ్మా అని ఇక్కడ చిన్నగా ఇచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ ఏ ఏ కంపెనీ వెహికల్ అయినా తీసుకోండి మనకు మోడల్ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేశారు. జస్ట్ అది మనం టైర్లు కానీ లేదంటే అలా మీరు వెహికల్ చూసి మాత్రమే గుర్తుపట్టచ్చు. సో మీరు ఇప్పుడు టోటల్గా ఇప్పుడు చూడొచ్చు మనకు జెడ్ టైపు టెయిల్ ల్యాంప్స్తోని, అలాగే ఇక్కడ చూడొచ్చు బార్ లైట్ లాగా ఇచ్చారు, కానీ ఇది డమ్మీ రిఫ్లెక్టరే. సో ఇది డమ్మీ రిఫ్లెక్టర్, ఒకవేళ మీరు ఆఫ్టర్ మార్కెట్ కానీ షోరూమ్లో అవైలబిలిటీ ఉంటే ఇక్కడ మీరు బ్రేక్ లైట్ కూడా ఇక్కడ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కిందికి వచ్చేస్తే యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే స్కఫ్ ప్లేట్స్ లాగా ఉన్నాయి, కానీ స్కఫ్ ఈ డిజైన్ ఏమి వచ్చినాయి దీనికి ఏం లేదు, జస్ట్ ఇలా ఉన్నది, బంపర్కే ఫిట్టింగ్ ఉంది. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది మ్యాగ్మా వేరియంట్ కాబట్టి ఇందులో ఎలాంటి రేర్ కెమెరా అయితే రాలేదు. సో ఇది పార్కింగ్ యాజ్ యూజువల్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంటాయి. సో డిక్కి ఓపెన్ చేయాలంటే మనకు కీలనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే డిక్కి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం డిక్కి మనం ఆఫ్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళిపోతుందా. యా కొద్దిగా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఈ వెహికల్ వచ్చేసి బూట్ స్పేస్ అయితే 355 లీటర్స్ రావడం జరిగింది, కానీ ఒకవేళ మీకు ఈ బూట్ స్పేస్ సరిపోకుంటే మీరు సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. యా ఇంతకన్నా మంచి బూట్ స్పేస్ ఏం కావాలన్నా, ఎర్టిగా కన్నా బాగానే ఉంది. అక్కడ మీరు చూడొచ్చు మన ఎర్టిగాలో ఏదైతే బూట్ స్పేస్ ఉందో నాకు తెలిసి ఇందులో కూడా అదే బూట్ స్పేస్ ఉంది. ఇల్లు కాకండి నేనైతే ఎక్కి చూస్తా. యా ఒకవేళ మీరు పార్టీ చేసుకుంటున్నారు, దావత్ చేసుకుంటున్నారు అంటే ఇలా కూడా ఎక్కి కూడా మీరు పార్టీ దావత్ చేసి కూడా ట్రావెల్ చేయొచ్చు. యా ఇక్కడ మనం మనిషి కూర్చున్న వెయిట్ కూడా ఇది ఓకే, బూట్ స్పేస్ అనేది మనిషి కూర్చున్న వెయిట్ని కూడా అబ్జెక్ట్ ఆపగలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు యా మనం సీట్ పెట్టేద్దాం, మళ్ళీ సీటు యా మళ్ళీ సీట్ ఒకవేళ పెట్టేయాలంటే ఈ విధంగా పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకు ఇది ఏంటంటే వెహికల్ ఆపేస్తే రెడ్ లైట్ ట్రాంగులర్ లైట్ లాగా వెహికల్ ఆగిపోయినప్పుడు నైట్లో యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనకు వెహికల్తోనే ప్రొవైడ్ చేస్తుండ్రు. సో నెక్స్ట్ వచ్చేస్తే ఫ్రెండ్స్ ఈ స్పేర్ వీల్ వచ్చేసి మనకు 1 inch తక్కువగా రావడం జరుగుతుంది, 185/70R 14 inches రావడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ స్టెప్ని పర్పస్గానే యూజ్ చేయడానికి ఇది పనిచేస్తుంది, రెగ్యులర్ యూజర్స్కి పనిచేయదు. సో అందువల్ల ఇది దీనివల్ల ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే స్పేర్ వీల్ 1 inch ఎందుకు తక్కువ ఇచ్చిండ్రు బ్రో అని మీరు కామెంట్ చేయొచ్చు. దీనివల్ల ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే కంపెనీ ఎలా ఆలోచిస్తుంది అంటే కస్టమర్కి మెయిన్గా వారి యొక్క ఆర్థిక పరిస్థితి పైన దెబ్బ కొట్టకుండా, మనం ఇప్పుడు సేమ్ టైర్ ఇచ్చారనుకోండి దానికి దీనికి అమౌంట్ అనే డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి మనం 1 inch తగ్గించినా కూడా కస్టమర్కి అమౌంట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అదొక థాట్ తోటే మనకు స్పేర్ వీల్ అనేది 1 inch తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బూట్ యొక్క స్పేస్. ఇలాగే మనం రైట్ సైడ్కి వెళ్ళిపోదాం, వెళ్దాం. యాజ్ యూజువల్ మనకు టెయిల్ ల్యాంప్ అనేది ఇచ్చారు. మీరు
బ్యాక్ సైడ్ నుంచి అయితే నాకు నచ్చింది అబ్బా, ఈ టెయిల్ ల్యాంప్ అయితే చాలా బాగా నచ్చింది, జెడ్ ఆకారంలో ఉంది. ఇంకొకటి నాకు ఇది ఏదైతే ఉందో మనము మీరు చూడొచ్చు, ఎట్టిగాలో టోటల్ ఇక్కడ నుంచి టెయిల్ ల్యాంప్ నుంచి ఇక్కడ వరకు లైటింగ్ వస్తుంది కదా, సేమ్ అదే లైటింగ్ ఇందులో పెట్టించుకోవచ్చు మీకు లైటింగ్ ఇష్టం అనుకుంటే. సో నాకైతే, నేను ఒకవేళ ఈ వెహికల్ పర్చేజ్ చేస్తే మాత్రం పెట్టించుకుంటాను. సో అది మీ ఆప్షన్. ఇది ఇక్కడ స్పాయిలర్ అయితే లేదు, కావాలంటే మీరు ఆఫ్టర్ మార్కెట్లో పెట్టించుకోవచ్చు. సో ఇక్కడ మనకు బ్రేక్ లైట్ కూడా ఇచ్చారు, అలాగే మనకు పైన మనకు షార్క్ పిన్ యాంటీనా కూడా రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ గమనించండి. సో ఇది మనకు వెహికల్తోనే రావడం జరుగుతుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం అవసరం లేదు. దీనివల్ల స్పాయిలర్కి ఏదైతే ఉందో కట్టి షేప్ కోసం మనకు లుక్ కోసం ఇవ్వడం జరిగింది, దీనివల్ల కొద్దిగా లుక్ ప్రీమియంగా అనిపిస్తుంది. అలాగే రైట్ ఫ్రంట్ డోర్కి వెళ్ళే ముందు మనం బ్యాక్ డోర్ నుంచి వెళ్దాం. బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు టోటల్ బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది వెహికల్. చూడొచ్చు చాలా అంటే చాలా హైట్ తక్కువగా ఉంది అమ్మ. యా ఇది ఇప్పుడు మనకు ఈ బ్యాక్ డోర్కి వచ్చేసి మనకు పవర్ విండోస్ రావడం జరిగింది. సో ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కొంత స్పేస్, తర్వాత ఇక్కడ మనకి స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డోర్ హ్యాండిల్ అనేది మనకు బ్లాక్ కలర్. నేను చెప్పాను కదా, ఈ వెహికల్లో వచ్చేసి ఈ వేరియంట్లో i20 మ్యాగ్మాలో ఎలాంటి క్రోమ్ ఫినిష్ అనేది యూజ్ చేయలేదు, టోటల్ బ్లాక్తోనే చేశారు. సో దానివల్ల కొద్దిగా లుక్ అనేది ప్రీమియంగా అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఇప్పుడు లోపలికి వెళ్తే మాత్రం ఫస్ట్ ఇది అండర్ థై సపోర్ట్ అయితే చాలా బాగుంది, స్పేసింగ్ కూడా నాకు బాగా అనిపిస్తుంది. చూద్దాం ఒక డ్రైవర్ సీట్ కింద వెనక్కి జరుగుతుందేమో. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అండర్ థై సపోర్ట్, తర్వాత నీ రూమ్ చెక్ చేయడానికి నేను సీట్ అనేది టోటల్గా జరిపాను, అయితేనే మనం అర్థమవుతుంది మనకు అండర్ థై సపోర్ట్. యా అండర్ థై సపోర్ట్ అయితే సూపర్, నీ రూమ్ కూడా నాట్ బ్యాడ్. సో i20 అనేది ప్రీమియం వెహికల్ కాబట్టి ఈ మాత్రం నీ రూమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రీమియం ఉన్నప్పుడు కొన్ని తగ్గుతాయి అది నో ప్రాబ్లం. కానీ i20 నాకు ఆల్రెడీ చాలా ఇష్టమైన వెహికల్, చూడొచ్చు. సో ఇది నెక్స్ట్ మనకు నీ హెడ్ రూమ్ అయితే చెక్ చేసుకోవచ్చు, నేను 5 feet ఉంటాను, చాలా ఉంది, ఓకే నో ప్రాబ్లం. ప్యాసింజర్ సీట్కి కూడా మనకు ఇక్కడ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది, హ్యాండిల్కి మనకి ఇక్కడ హుక్ కూడా ఇచ్చారు. సో ఇంత చిన్న వెహికల్లో కూడా మనకు క్యాబిన్ లైట్స్ 2 ప్రొవైడ్ చేశారు, ఒకటేమో ఇక్కడ ప్యాసింజర్కి బ్యాక్ సైడ్ సీటింగ్ వాళ్ళకు క్యాబిన్ లైట్, ఒకటేమో ఫ్రంట్ సైడ్ కూడా చూపించారు, నేను ఫ్రంట్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ హెడ్ రూమ్ వచ్చేసి మనకు ఈ హెడ్ రూమ్ అయితే నాట్ అడ్జస్టబుల్, ఇది పర్మనెంట్గా వచ్చినాయి. ఓకే ఇది మీరు కావాలంటే చెప్పాను కదా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేదంటే షోరూమ్లో చేయొచ్చు. ఈ i20లో మంచి మూవ్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏసీ కూడా, ఏసీ వెన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అది ఇక్కడ కొద్దిగా స్పేస్, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ USB 12 to USB సాకెట్ ఇచ్చారు డైరెక్ట్. సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ మొబైల్ ఈ విధంగా ప్లేస్ చేయడానికి అవుతుంది. సో ఇలా మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు స్పేసింగ్ అనేది ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డ్రైవర్ సీట్కి వెళ్దాం. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు కీతోనే రావడం జరుగుతుంది, కీలెస్ ఎంట్రీ అయితే ఏం లేదు. సో మనం ఇక్కడ కీ కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ మీకు సెంట్రల్ లాకింగ్ పనిచేయకపోతే. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నా, డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు డ్రైవర్ డోర్ అనేది చాలా వైడ్గానే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం డ్రైవర్ డోర్కి వస్తే యాజ్ యూజువల్ ఈ వెహికల్లో ఎలాంటి క్రోమ్ ఫినిష్ అయితే యూజ్ చేయలేరు కాబట్టి టోటల్ బ్లాక్గానే ఇచ్చారు. డ్రైవర్ డోర్కి వచ్చేసరికి ఇదేమో గ్లాసెస్ లాక్ చేయడానికి, పవర్ విండోస్ లాక్ చేయడానికి ఈ 4 buttons వచ్చేసి పవర్ విండోస్ బటన్స్, ఇది వచ్చేసి లాక్ ఆన్ లాక్ బటన్, 1 touch పవర్ డ్రైవర్ విండో అయితే రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ ORVMs ఏవైతే ఉన్నాయో సో ఇవి అడ్జస్ట్ చేసుకోలేరు, మాన్యువల్గానే అడ్జస్ట్ చేయాలి, కానీ ఇందులో ఉన్నటువంటి గ్లాస్ని మాత్రం మనం ఎలక్ట్రానికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అయితే ఉంది, కానీ ఇదే మోడల్లో మనకు ORVMs ఆటో అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుండేది. సో 1 touch అప్ అయితే లేదు, డ్రైవర్ విండో 1 touch అప్ అయితే లేదు, కానీ 1 touch డౌన్ అయితే ఉంది. సో 1 touch అప్ లేదు కాబట్టి మనకు యాంటీ పిన్చ్ ఆప్షన్ కూడా ఇందులో లేదు. సో అలాగే ఇక్కడికి వచ్చేస్తే మనకు స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్ సీట్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కింద వచ్చేస్తే కనుక మనకి, సో కింద వచ్చేస్తే ఎక్సిలేటర్ ప్యాడిల్, బ్రేక్ ప్యాడిల్, క్లచ్ ప్యాడిల్ 3 ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేస్తే మనకు ఫ్యూజ్ బాక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. క్యాబిన్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడనే మనకు హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. కొద్దిగా పైకి వచ్చేస్తే కనుక ఇక్కడ మనకు హెడ్ లైట్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అనేది ఇచ్చారు. సో ఈ వెహికల్ నేను చెప్పాను కదా టోటల్గా క్రోమ్ యూజ్ చేయకుండా మనకు ఏసీ వెన్స్ కూడా టోటల్ బ్లాక్ కలర్లోనే యూజ్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి 4 spokes రావడం జరిగింది. సో ఈ 2 spokes, ఈ 2 spokes రావడం జరిగింది. ఈ వెహికల్లో మనకు
స్టీరింగ్ అడ్జస్టబుల్ అయితే లేదు, టిల్ట్ గానీ టెలిస్కోపిక్ గానీ రెండు కూడా లేవు. సో ఈ వెహికల్ ఒక స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఈ వెహికల్ ఒక డ్రైవర్ సీట్ అయితే ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి వీల్లేదు. సో యా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు క్యాబిన్ ఒక ఇంటీరియర్ చూడొచ్చు. సో ఇది క్యాబిన్ ఒక ఇంటీరియర్. సో ముందుగా దీని వెహికల్ ఒక స్టీరింగ్ చూద్దాం. స్టీరింగ్ అయితే టోటల్ 4 spokes తో రావడం జరిగింది. ఇవి 2 spokes, ఇవి 2 spokes. సో 4 spokes తోనే వెహికల్ యొక్క స్టీరింగ్ అయితే చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. మిడిల్ వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్ విత్ అరను, అలాగే ఇక్కడ హుండై వాళ్ళది బ్యాడ్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెహికల్ స్టీరింగ్ ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కనిపిస్తున్నాయి, తర్వాత కాల్ ఆన్సరింగ్, హ్యాంగ్అవుట్ బటన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, అలాగే ఇక్కడ 3 ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో వెహికల్ స్టీరింగ్ ఒక రైట్ సైడ్ వచ్చేస్తే మనకు ట్రిప్ సెట్, అడ్జస్టబుల్ 2 బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, కానీ ఇందులో అయితే క్రూజ్ కంట్రోల్ అయితే లేవు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేస్తే మనకు ఈ సైడ్ హ్యాండిల్ వచ్చేస్తే కనుక వైపర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఈ సైడ్ హ్యాండిల్ వచ్చేస్తే ఇండికేటర్ ప్లస్ హెడ్ లైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. సో ఇప్పుడు ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వెహికల్ ఒక యానిమేషన్ వీళ్ళు తీసేసినట్టుండ్రు, ఎందుకంటే డెమో వెహికల్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మిడిల్ కన్సోల్ వచ్చేస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు, విడదీయకుండా ఏదైతే మనకు XUV700లో ఇచ్చారో అదే ప్యాటర్న్ ఇందులో కూడా యూజ్ చేశారు, టోటల్ స్క్రీన్ లాగా. సో ఇక్కడ వచ్చేస్తే మనకు బేసిక్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇచ్చారు, టచ్ కాకుండా టోటల్ బటన్స్తోనే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ లైట్ బటన్స్ అయితే రావడం జరిగింది. అలాగే కిందికి వచ్చేస్తే మనకు ఏసీ వెన్స్ అన్నిటివి రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏసీ వెన్స్, అలాగే ఈ ఏసీ వెన్స్ రెండింటి మిడిల్లో మనకు హజర్ లైట్ స్విచ్ అనేది రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ కిందికి వచ్చేస్తే కనుక ఈ వెహికల్లో మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కిందికి వచ్చేస్తే కనుక ఇక్కడ యూఎస్బి సాకెట్ ఉంది, ఇక్కడ 12 వోల్ట్ యూఎస్బి సాకెట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. అలాగే కిందికి వచ్చేస్తే ఇది నార్మల్ స్పేసింగ్, ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇందులో లేదు, కానీ నార్మల్గా ఇలా మొబైల్ పెట్టుకోవడానికి స్పేసింగ్ ఉంది. సో ఇలాగే వెనక్కి వచ్చేస్తే కనుక ఇక్కడ మనకు 5 స్పీడ్ గేర్ నాబ్ అనేది ఉంది, 5+ టోటల్ 6 గేర్స్తో రావడం జరుగుతుంది, 5+R అంటే రివర్స్, 5+1 6తో రావడం జరుగుతుంది. అలాగే వెనక్కి వచ్చేస్తే ఈవెన్ మీరు ఈ వెహికల్లో గమనించవచ్చు హ్యాండ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ ఈ హ్యాండ్ బ్రేక్కి కూడా మనకి ఇక్కడ పియానో బ్లాక్తోనే గార్నిష్ చేశారు. అలాగే కొద్దిగా ఈ వెహికల్లో వచ్చేస్తే మనకు ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది నాట్ మూవబుల్, ఇది ఇలాగే ఉంటుంది, కానీ ఆర్మ్ రెస్ట్ ఈ వెహికల్లో కూడా ఆర్మ్ రెస్ట్ ప్లస్ అలాగే రేర్ ఏసీ వెన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ గుడ్స్. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ అలాగే ఈ వెహికల్ మనకు ఫ్యాబ్రిక్ సీట్స్తో రావడం జరుగుతుంది. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్లో కానీ ఆఫ్టర్ మార్కెట్లో కానీ మీకు నచ్చినటువంటి సీట్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అలాగే అలాగే కో డ్రైవర్ సైడ్ వచ్చేస్తే మనకు డీసెంట్ బాక్స్ అనేది ఇచ్చారు. సో ఇది ఇనఫ్, మీరు ఏదైనా మ్యాగజైన్స్ కానీ లేదంటే ఏవైనా డైరీస్ పెట్టుకోవడానికి ఇనఫ్ స్పేస్ అయితే ఇందులో ఉంది. సో అలాగే కో డ్రైవర్ సీట్ వచ్చేస్తే సో సేమ్ యాజ్ యూజువల్గానే ఉంది, హ్యాండిల్, డోర్ హ్యాండిల్, పవర్ విండోస్ ఉన్నాయి. సో ఇక్కడ కో డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఈ వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్తో రావడం జరుగుతుంది. సో అలాగే ఈ వెహికల్ వచ్చేసి మనకు మాన్యువల్లీ అడ్జస్టబుల్ వెహికల్తో రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఈ వెహికల్లో నార్మల్ మిర్రరే రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే 2 లైట్స్తో రావడం జరుగుతుంది, 1 టచ్ క్యాబిన్ లైట్స్తో కూడా ఈ వెహికల్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా మనం సన్ గ్లాస్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. యా ఇది సన్ గ్లాస్ హోల్డర్. మీకు ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఒక క్యాబిన్ వ్యూ. సో ఈ వెహికల్లో 4 స్పీకర్స్తో రావడం జరుగుతుంది, 2 ట్విట్టర్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు కో డ్రైవర్కి, డ్రైవర్కి అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇది ఫ్రెండ్స్ i20 మ్యాగ్మా మోడల్కి సంబంధించిన ఇంటీరియర్ యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు బయటకు వెళ్దాం ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, ఇప్పుడు వెహికల్ ఒక ఇంజన్ సౌండ్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం క్యాబిన్ ఓపెన్ చేస్తున్నాను. యా క్యాబిన్ ఓపెన్ చేసుకోవడానికి అన్ని వెహికల్స్కి ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు, దీనికి కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఇప్పుడు మనం బానెట్ అనేది ఓపెన్ చేద్దాం. సో వెహికల్ ఒక బానెట్ ఓపెన్ చేస్తే మనకు ఇంజన్ యొక్క సౌండ్ కూడా మీకు వినిపిస్తాను. యా ఇది చెక్ చేసుకోవచ్చు. ఈ మోడల్ i20 మ్యాగ్మా మోడల్కి సంబంధించిన పెట్రోల్ ఇంజన్, ఇది టర్బో ఇంజన్ కాదు. ఇది ఈ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి మనకు 1200 సీసీతో రావడం జరుగుతుంది. ఈ i20లో ఎన్ని వేరియంట్స్ ఉన్నా సరే పెట్రోల్
పెట్రోల్ ఇంజన్ అయితే అది మొత్తం 1200 సీసీ తోనే రావడం జరుగుతుంది. అదే మీరు i20 డీజిల్ వేరియంట్స్ కనుక తీసుకుంటే కనుక అవి 1500 సీసీ తో రావడం జరుగుతుంది. ఇందులోనే ఇంకొకటి గుర్తు పెట్టుకోవచ్చు, i20 పెట్రోల్ టర్బో ఇంజన్ తీసుకుంటే మాత్రం అదైతే 1000 సీసీ తో రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఇంజన్ డీటెయిల్. ఒకసారి వెహికల్ యొక్క ఇంజన్ కూడా ఆన్ చేద్దాం, దాని యొక్క సౌండ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అదే వెహికల్ లో థ్రోటల్ ఇస్తే ఏ విధంగా సౌండ్ వస్తుంది అని మీకు చూపిస్తాను. సార్ థ్రోటల్ ఇవ్వండి సార్. యా ఇది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క i20 వెహికల్ యొక్క ఇంజన్ సౌండ్ కూడా మీరు చూసారు కదా. సో ఫ్రెండ్స్ ఈ i20 వెహికల్ అనేది టోటల్ 4 వేరియంట్స్ తో రావడం జరుగుతుంది. సో 4 వేరియంట్స్, ఒకటి వచ్చేసి మ్యాగ్మా, స్పోర్ట్స్, యాస్టా ఆప్షన్. టోటల్ 4 వేరియంట్స్ తో రావడం జరుగుతుంది. కానీ ఇందులో టోటల్ 3 ఇంజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెట్రోల్, ఒకటి వచ్చేసి డీజిల్, ఒకటి వచ్చేసి పెట్రోల్ టర్బల్. సో ఇవి మాత్రం మీరు కన్ఫ్యూజ్ కాకండి, వెహికల్ మాత్రం ఒకటే కానీ ఇంజన్స్ వేరు అలాగే వేరియంట్స్ వేరు. ఇది మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. సో మీరు వెళ్ళి అడిగినప్పుడు క్లియర్గా అడగండి, మీరు పెట్రోల్ ఇంజనా, పెట్రోల్ టర్బో ఇంజనా, లేదంటే డీజిల్ ఇంజనా అనేది మీరు కన్ఫ్యూజ్ కాకుండా సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు i20 పర్చేజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని బట్టి చూజ్ చేసుకోండి. సో ఈ వెహికల్ వచ్చేసి మ్యాగ్మా వెహికల్. ఈ వెహికల్ అయితే ఇప్పుడు నేను రివ్యూ చేయబోయే వెహికల్ అయితే 8,90,000కి మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. సో ఇందులో మనకు i20లో టాప్ ఎండ్ కావాలి అంటే ఈ పెట్రోల్ ఇంజన్లో మీరు టాప్ ఎండ్ కనుక వెళ్తే కనుక 11,60,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అదే మీరు డీజిల్లో టాప్ ఎండ్ కనుక వెళ్తే 13,50,000 ఆ విధంగా పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ, అలాగే ఆన్ రోడ్ ప్రైజెస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.